గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ హీట్ గా సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సీఎం జగన్ ప్రభుత్వం పేరు మార్చిన అనంతరం వైసీపీ నేతలు టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం పీక్ స్టేజ్ కి చేరుకుంది మంత్రి రోజా గారు టీడీపీ అధినేత చంద్రబాబుపై మళ్లీ సంచలన కామెంట్ చేయడం జరిగింది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు తీరుపై రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఎన్టీఆర్ బతుకుండగానే ఆయన్ని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని అప్పుడు ఆయన్ని బాగా చూసుకుని అన్నం పెట్టి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు మంత్రి రోజా గారు ఎన్టీఆర్ తమ ఇంటి ఆలుడు చంద్రబాబు వెండిపోడు పోవడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబుని కుటుంబ సభ్యులు మెడపెట్టి బయట గెంటేసి ఉంటే బాగుండేదని ఈ రోజు ఎన్టీఆర్ ప్రధానమంత్రి స్థాయిలో ఉండేవారంటూ మంత్రి రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది బతికుండగానే ఎన్టీఆర్ ను చంపేసిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు సీఎం జగన్ పై మాట్లాడే అర్హత లేదన్నారు రాజధాని విషయంలో కోర్టులో గెలిచామని రాజధానులు రైతులు సంబరపడుతున్నారు అయినప్పటికీ రాజధానులు మూడు ఉంటాయని పాలన విశాఖ నుంచే జరుగుతుందని పేర్కొన్నారు మంత్రి రోజా గారు అయినప్పటికీ నిజాన్ని గుర్తించగా రాష్ట్రంలో అలజలు సృష్టించడానికి అమరావతి రైతులు పాదయాత్రలు చేస్తున్నారంటూ మంత్రి రోజా గారు షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది అసలు రైతులు ఎక్కడికైనా వాకి టాకీలు ఐఫోన్ వాచ్లు పెట్టుకుని తొడలకు కొడతారా అంటూ ప్రశ్నలు అందించారు అసలు ఆ పార్టీలో ఏంటో ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు జంబలకడి పంప తరహాలో ఆ పార్టీ తయారైందంటూ ఎద్దెవ చేశారు మంత్రి రోజా గారు మంత్రి రోజాగారు నందమూరి బాలకృష్ణ గారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తండ్రికి అన్నం పెట్టడం చేతగాని వాళ్లు కూడా మాట్లాడుతున్నారు అంటూ అలాగే పురంధేశ్వరి పైన కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది పురంధేశ్వరి గారు ఒక ఊసర అంటూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క పైన పురంధేశ్వరి గారు కూడా స్పందించడం జరిగింది ఇక ఎన్టీఆర్ కు అన్నం పెట్టని కుటుంబ సభ్యులు అంటూ మాట్లాడిన రోజా మాటలపై తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది ఇక ఎవరికి ఎవరు అన్నం పెట్టలేదో ఎవరు అన్నం పెడితే బతికారో ఏ పార్టీలో రాజకీయం నేర్చుకున్నారో తెలుసుకోవాలి అంటూ పురందేశ్వరి గారు షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగిందట అయితే పురంధేశ్వరి చేసిన కామెంట్ సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ పేరు మార్చడం అసలు విషయం ఏంటో తెలియడం లేదని ఎన్టీఆర్ పేరు ఉంటే వీళ్ళకి వచ్చిన ఏముందో అర్థం కావడం లేదని పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్